ఒకటి, చిన్నారము నుండి గొప్పగా కొనసాగుట. గొప్పగా ముగించడం కాదు, కొనసాగటమే. ఒకటి, చిన్నారము నుండి గొప్పగా కొనసాగుట. నాతో పాటు చెప్పండి, చిన్న ఆరమము నుండి గొప్పగా కొనసాగుట. ఈరోజు నన్ను చిన్న పని చేయడానికి భయపడకు, చిన్న కార్యం చేయడానికి భయపడకు, చిన్న ఉద్యోగం చేయడానికి భయపడకు. ప్రజలు తృణీకరించవచ్చు నువ్వు చేసేది చిన్న పనని, తల్లిదండ్రులు తృణీకరించవచ్చు నువ్వు చేసేది చిన్న పనని, నీ బంధువులు తృణీకరించవచ్చు నువ్వు చేసేది చిన్న పనని. నా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను తృణీకరించను, ఆ చిన్న కార్యమే నిన్ను గొప్ప కార్యములోనికి నడిపిస్తుంది. నజరైడైన యేసయ్య, నీలాగా నాలాగా అమ్మ గర్భములో నువ్వు నేను 10 నెలల్లో 9 నెలల్లో ఉన్నట్టుగా నజరైడైన యేసయ్య కూడా చిన్న ఆరంభం, అమ్మ గర్భములో చిన్న గదిలో చిన్నగా ఆరంభమైంది. అమ్మ గర్భవతిగా ఉన్నప్పుడు నా ప్రసవానికి అవకాశం ఇవ్వండి అంటే పాక వాళ్ళు ఒప్పుకోలా, తాటాకు పాక వాళ్ళు ఒప్పుకోలా, రేకులు షెడ్డు వాళ్ళు ఒప్పుకోలా, పెంకటిల్లోళ్ళు వద్దన్నారు మీ ప్రసవం ఇక్కడ జరగకూడదన్నారు, డాబా వాళ్ళు ఒప్పుకోలా ప్రసవం ఇక్కడ జరగకూడదన్నారు, ప్రభుత్వ ఆసుపత్రులు ఒప్పుకోలా, ప్రైవేట్ హాస్పిటల్ ఒప్పుకోలా, సత్రం ఒప్పుకోలా. దారి పక్కన ప్రసవం జరిగింది. ప్రసవం జరిగితే పశువుల పాకలో అతన్ని పరుండబెట్టారు. చిన్న ఆరంభం. అందరూ చూసన్నారు, నత్తి నేనేం చేయగలన్నాడు. కానీ ఆ చిన్న ఆరంభములోనే పశువుల పాకలో మానవుడిగా జన్మించిన యేసయ్యలోనికి దేవుని పరిశుద్ధాత్మ శక్తి ఆవరించడం ప్రారంభించింది. తద్వారా ఈ రోజున ప్రపంచ దేశాల్లోనే వ్యాప్తి చెందేటట్టు చేశాడు. అది కొనసాగుతుంది. ఈ రోజున నేను చెప్పన, ఏదేను తోటలో ఆదాము అవ్వల్ని సృజించినప్పుడు 6 నెలల పసికందుగా సృజించలా, ఒక రోజు పసికందుగా సృజించలా, మేజర్ గా వాళ్ళని సృజించారు. భార్య భర్తల్ని 18 సంవత్సరాలు దాటినోళ్ళగా దేవుడు వాళ్ళని సృజించాడు. కానీ వాళ్ళని సృజించిన సృష్టికర్త ఎలాగొచ్చాడు తెలుసా? చిన్నగా వచ్చాడు. ఎందుకు చిన్నగా వచ్చాడు? నా బిడ్డలారా, మీరు కూడా అలాగే పుట్టారు. నేను ఎలాగైతే వ్యాప్తి చెందానో నన్ను నమ్మిన నిన్ను కూడా అలా వ్యాప్తి చేయబోతున్నాను. రెండు చేతులు పైకదేశయ్యా. ఈ రోజున సర్వశక్తి కలిగిన నామములో నేను చెప్పన, చిన్న ఆరంభాన్ని గొప్పగా వ్యాప్తి చేయగలిగిన దేవుడు. పాస్టర్ పాల్ యోంగిచో అన్న బౌద్ధ మతస్థుడు టీబీ రోగములో చచ్చిపోతుండగా ఒక చిన్న పాప వచ్చి సువార్త అందించింది, యేసయ్యని నమ్ముకోండి అని. సువార్త యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. చిన్న చిన్న గుడారములో యేసుప్రభు గురించి చెప్పడం ప్రారంభించాడు. ఈయనేం చేస్తాడండి అనుకున్నాడు. చిన్న ఆరంభం, చిన్న 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 వీధుల్లో చెప్పడం ప్రారంభించాడు. ఈయనేం చేస్తాడండి అనుకున్నాడు. చిన్న ఆరంభం. అందరూ తృణీకరించారు, వద్దు మా దేశంలో నువ్వు వద్దన్నారు, అందరూ తృణీకరించారు. కానీ ఆ చిన్న ఆరంభాన్ని దేవుడు తృణీకరించలా, దేవుడు తృణీకరించలా. అందువలన ఈ రోజున ఆ పాల్ యంగిచో అన్న భక్తుడు ఈ రోజున 10 లక్షల మంది పైన విశ్వాసులకు పాస్టర్గా దేవుడు మార్చాడు. ఆర్ యు రెడీ? ఈ రోజున నీ చిన్న ఆరంభాన్ని, ఆ రోజు చేసిన క్రిస్మస్ లో చేసిన అద్భుతం 2011 డిసెంబర్ 25 కూడా చేయాలని ఇష్టపడుతున్నాడు. మా అమ్మ నాన్నగారు కేరళ రాష్ట్రం నుండి వచ్చారు, చిలువూరుకు వచ్చారు, చిలువూరు నుండి విజయవాడ పట్టణానికి వచ్చారు. మా అమ్మ నాన్న మేము చాలా చిన్న పిల్లలం, ఎల్కేజీ యూకేజీ చదువుతున్న వయసు వచ్చారు. మలయాళం ఇంగ్లీష్ మాత్రమే వచ్చు, తెలుగు ఒక ముక్క కూడా రాదు. వెళ్ళి ఒక్కొక్క ఇంటికి వెళ్ళారు, ఇక్కడ ప్రార్థన పెట్టుకుంటామంటే ఎవరు ఇవ్వలా, ఎవరు గదులు ఇవ్వలా, ఎక్కడ ఏ స్థలములు ఇవ్వలా. చివరి ఆఖరికి అందరు అన్నారు, మీరు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారండి, వెళ్ళిపోండి కేరళకి అని. చిన్న ఆరంభం. అందరూ తృణీకరించినప్పుడు, కేరళలో ఉన్న వాళ్ళు తృణీకరించినప్పుడు, స్నేహితులు తృణీకరించినప్పుడు దేవుడు తృణీకరించలా. ఈ రోజున ఈ కా క్రిస్మస్ లో చేసింది ఈ రోజు నీ కొరకు చేస్తాడు. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాల. చివరాఖరికి అప్పుడు కాలంలో ఒక తుఫాను వచ్చిందంట. ఆ తుఫానులో ఒక పెద్ద హాల్ ఉండేది, ఆ హాల్ పైన రూఫ్ ఎగిరిపోయింది.
ఇక్కడ రూఫ్ ఎలాగుందో ఆ రూఫ్ ఎగిరిపోయింది, మొండి గోడలు మాత్రమే. ఆయన ఎవరో యేసు ప్రభు కోసం పశువుల పాక కర్ణ చూపెట్టినట్టుగా మా అమ్మ నాన్నగారికి ఏం చెప్పారంటే, ఈ మొండి గోడల్లో మీరు ఆరాధించండి అని. మా అమ్మగారు అందరు కలిపి ఐదుగురు మాత్రమే ఇటు ఎండొస్తుంటే ఆ నీడకెళ్లే వాళ్ళు, ఇటు వస్తుంటే ఈ నీడకెళ్లే వాళ్ళు, ఇటు వస్తుంటే ఈ నీడకింద వెళ్లే వాళ్ళు అనుకున్నారు. ఈ మలయాళం ఇంగ్లీష్ వచ్చిన ఆయన ఈ తెలుగు ప్రదేశంలో ఏం చేస్తాడు? చిన్న ఆరంభం, కానీ ఈ రోజున సర్వశక్తి కలిగిన దేవుడు ఈ రోజున చిన్న ఆరంభాన్ని నా దేవుడు గొప్పగా కొనసాగిస్తున్నాడు. ఈ రోజు ఇంతతో ఆగదు, దేవుడు గొప్పగా కార్యం చేయబోతున్నాడు. విశ్వసించే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రైజ్ ది లార్డ్ టుడే. ఒక మాట చెప్తాను, గట్టిగా ఆమెన్ చెప్పండి, ఆ యేసయ్య ఈ రోజు కూడా సజీవుడు. సరిపోలా, ఆ యేసయ్య ఈ రోజు కూడా సజీవుడు. ఆ క్రిస్మస్ లో చేసింది ఈ క్రిస్మస్ లో చేయగలడు. ఒకటి, చిన్న చిన్న ఆరంభం చేయడానికి నువ్వు వేదన పడకు. ఈ రోజున చిన్న వ్యాపారం చేయడానికి వేదన పడకు, చిన్న ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడానికి వేదన పడకు, నువ్వు ఆరంభించు. ఈ రోజున కోట్లు పెట్టుబడి పెట్టడానికి నీకు లేకపోవచ్చు, లక్షలు పెట్టు. లక్షలు పెట్టుబడి పెట్టడానికి లేకపోవచ్చు, వేలు పెట్టు. వేలు పెట్టుబడి పెట్టడానికి నీకు లేకపోవచ్చు, వందలు పెట్టు. వందలు పెట్టుబడి పెట్టడానికి లేకపోవచ్చు, రూపాయలు పెట్టు. చిన్న ఆరంభాన్ని నా దేవుడు నీ క్రిస్మస్ రోజున ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, ఆరంభించు. అదేం చెప్పట్లండి, కమ్ ఆన్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆగకూడదు, ఆగకూడదు, కమ్ ఆన్ గట్టిగా. అదేం చెప్పట్లో, నా జీవితంలో కూడా జరగాలి అని ఆశించేవాళ్ళు, ఇట్ షుడ్ హ్యాపెన్ టు అవర్ లైఫ్, నా జీవితానికి జరగాలి. స్టార్ట్ ఇట్, తొందరగా ఆరంభించు. ఈ రోజున 1000 మంది విద్యార్థులు నీకు లేకపోవచ్చు, ఆర్ యు రెడీ, ఆర్ యు రెడీ? ఆ క్రిస్మస్ లో చేసింది, అలా చేస్తేనే నా యేసయ్య ఉన్న గొప్పతనం. అలా చేశాడు కనుక ఈ రోజు ఇక్కడ ఉన్నాం. ఆర్ యు రెడీ? 1000 మంది విద్యార్థులు లేకపోవచ్చు, 100 మంది ఉన్నారా స్టార్ట్ చేయి, 100 మంది లేరా ఇద్దరే ఉన్నారా స్టార్ట్ చేయి, నేను ఆరంభింపజేస్తా. ఒక మాట చెప్పనా, సామెతల గ్రంథం అంటాడు, మన కష్టార్జితం వల్ల మనం పైకి రాలేం. దానికి అర్థం కష్టపడకూడదు, కష్టపడాలి, మనం చేయాల్సింది మనం చేయాలి. దానికి మించి మనం చేసే కష్టం మీద దేవుని ఆశీర్వాదాలు ఉన్నారా? ఒక అతను వెళ్ళి అడిగాను, చూడటానికి మనిషి చాలా బాగున్నాడు ఆకారానికి, సార్ మీరేం చదివారు సార్ అన్న, ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ అని చెప్పి జెడ్ దాకా చెప్పాడు డిగ్రీలు. నా కళ్ళు తిరిగిపోయినాయి, ఇన్ని డిగ్రీలు ఉన్నాయి రా బాబు ఈయన కానీ, ఎలా కంటతం చేసాడు ఈ డిగ్రీలు అనుకున్నా. చెప్పి అయిపోయిందా సార్, ఇంకేమైనా కోర్సు ఉందా అన్న, ఇంకా అయిపోయిందన్నాడు. సార్ మీరేమైనా ఉద్యోగం చేస్తున్నారంటే, నా చదువుకి తగిన ఉద్యోగం రాలేదు బాబు. నేను అన్నాను, ఏ ఉద్యోగం రావాలి సార్? కనీసం నా నెలకి నా చదువుకి 180,000 వస్తేనే నేను వెళ్తాను ఆ కంపెనీలో, అయితే వెళ్ళను. వాళ్ళ అమ్మ నాన్న అంటున్నారు, వీడికి ఇంత చదువు చదివిచ్చి 2,000 కన్నా పనిచేయరా అంటే, నా స్టేటస్కి కుదరదు డాడీ, నా స్టేటస్కి కుదరదు మమ్మీ. అందువలన సార్ మీరేం చేస్తున్నారన్నా, ఆ ఇంటర్నెట్లో ఇంకొక దేశాల్లో ఉన్న గేమ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుని టైంపాస్ చేస్తూ ఉంటానండి. నో, 2,000 ఉద్యోగమైన అడుగు పెట్టు, నా దేవుడు దాన్ని వ్యాపింపజేస్తాడు. ఆర్ యు రెడీ? ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, ఒక మాట చెప్తున్నాను గట్టిగా ఆమేన్ అని చెప్పాలి. నా దేవుడు ఇక్కడ ఉన్న అనేక మందిని కాదు, ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని చిన్నగా ఆరంభించిన నీ జీవితాన్ని ఘనతలోనికి తీసుకెళ్లబోతున్నాడు. కానీ ఒకటి, ఇప్పుడున్న స్థితి కన్నా రెట్టింపు ఘనతలోనికి మన మందిరాన్ని 2012 తీసుకెళ్లబోతున్నాడు. ఇక్కడ ఉన్న నాయకులను తీసుకెళ్లబోతున్నాడు, ఇక్కడ ఉన్న విశ్వాసులను తీసుకెళ్లబోతున్నాడు. కానీ ఒకటి, ఆ దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోకూడదు.
అందరు చెప్పలేదు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఆ దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోకూడదు. ఫియర్ నాట్. మనం చిన్న ఆరంభంలో చాలా తగ్గింపుగా ఉంటాం, ఎంత వినయంగా ఉంటాం. ఒక్క స్టేటస్ దేవుణ్ణి నీ వ్యాపారాన్ని దీవించగానే, నీ చదువుని దీవించగానే, పూరిపాకల్లా మూడంతస్తులు డాబా అయిపోగానే ఏంటండి, ఆ గర్వపు చూపులు మనకు ఉండకూడదు, ఆ గర్వపు మాటలు మనకు ఉండకూడదు, ఆ గర్వపు నడక మనకు ఉండకూడదు. వినయముతోదేగా నడవాలి. అంటే దానికి అర్థం కూనుడిలా నడవని కాదు, దానికి అర్థం వినయముతో. దేవా, ఇదంతా చేసింది నీ దయే. ఈరోజు నాకు ఈ కుటుంబం ఇలాగుందంటే నీ దయే. ఈరోజు మా సంఘం నీ సంఘం ఇలాగుందంటే నీ దయే. మా ఉపవాసాలు కాదయ్యా, మా భక్తి కాదయ్యా అన్న స్వభావం నీకుందా? నిన్ను నన్ను మన మందిరాన్ని బీడౌట్ చేయడానికి ఇంకొకడు లెగ లేడు. ఎందుకు తెలుసా? దేవుడు నీతో ఉన్నాడు. We are living in a competitive world. Manam poti lokamulo manam unnam. Nuvu raninchali ante devudu nito thodunte naa devudu goppa karyam cheyagaladu. Hallelujah. Chinna intlo unde vaalam ee roju ikkada unna aneka mandini pedda pedda intlo unchadu. Rikshala kuda eladaniki manaku dabbu lenappudu ee roju carlo tipputunadu mannai, vanillo tipputunadu mannai, goppa goppa style tisukochadu. ఈ రోజు మన ఇల్లంతా మార్బుల్, గొప్ప గొప్ప సోఫా సెట్లు. కానీ ఒక పేదవాడు మురికి వస్త్రాలతో మన ఇంటి బయట ఉన్నప్పుడు ఆ వ్యక్తిని లోపల మనం రాణించాం. ఎందుకు తెలుసా? మార్బుల్ స్టోన్ పాడైపోద్ది. ఎందుకు తెలుసా? ఆయన ధరించుకునే మురికి వస్త్రాలు కూర్చుంటే మన సోఫా సెట్ పాడైపోద్ది. నువ్వు ఎవరిని అవమానపరుస్తున్నావో తెలుసా? ఆ వ్యక్తిని కాదు. ఎవరిని అవమానపరుస్తున్నావంటే నిన్ను దీవించిన దేవుణ్ణి నువ్వు అవమానపరుస్తున్నావు. రాణి లోపలికి వచ్చి కూర్చొని నువ్వు మర్చిపోకూడదు, నేను మర్చిపోకూడదు, ఇదివరకు నా స్థితి కూడా అది, నన్ను ఈరోజు దీవించాడు, రాబాబు వచ్చి కూర్చో. మార్బుల్ స్టోన్ పాడైతే పాడవని, ఇద్దరు పనులు ఉన్నారు మన ఇంట్లో తుడుస్తారు, నో ప్రాబ్లం, వాళ్ళని కూర్చోపెట్టని. నీకు తెలవకుండా యేసయ్యని గౌరవిస్తున్నావు. నీ దీవెన తరతరాలు నిలబడుతుంది. ఒకరోజు మా నాన్నగారు ఒక పని ఆయనకి పని చెప్పారు మా ఇంటి ఎదురుగా. ఆ పని ఆయన పనిని చేసేసి, బాబు డాడీ ఏరి అన్నారు. నేను అన్నాను, మా నాన్న డాడీ ప్రార్థనకి వెళ్ళారండి అన్నారు. బాబు మొత్తం కూలీ మొత్తం 200 రూపాయలు. 200 రూపాయలా అన్నాను. సరేలే అని చెప్పేసి 200 రూపాయల కోసం బీరువా బెడ్రూమ్లో, మా నాన్నగారు బెడ్రూమ్లోకి వెళ్ళి బీరువా తాళాలు తెరవడానికి వెళ్తున్నా. వెళ్ళేసేసి ఎవరో ఫోన్ కాల్ వచ్చింది, మాట్లాడుతున్నాను, 5 నిమిషాలు అయింది. అలాగ బయట నుంచున్నాడు. ఇది చూసి నాకు జాలి కలిగి ఫోన్ మాట్లాడుతుండగానే ఇలా చెవిలో పెట్టుకుని అతన్ని లోన తీసుకొచ్చి సోఫాలో బలంగా కూర్చోబెడుతుంటే అన్నాడు. నేను బలంగా కూర్చోబెట్టా. ఆయన రెండు కళ్ళు ఉండి నీరు కారుతుంది. అతను అన్నమాట, ఇది నా ఫస్ట్ టైం అన్నాడు. నాకు తెలవకుండా నేను ఆ వ్యక్తిని కాదు గౌరవించేది యేసయ్యను. ఈ రోజున నిన్న ఆయన ఘనపరచబోతున్నాడు. చిన్న అభివృద్ధిని గొప్ప అభివృద్ధిగా దేవుడు మార్చబోతున్నాడు. కానీ మర్చిపోకూడదు, ఆయనకి ఇవ్వవలసిన ఘనత మనం ఏం చేయాలి? గడ్డి చెప్పండి, ఏం చేయాలి? ఇవ్వాలి. నజరేయుడైన యేసయ్య చిన్న ఆరంభం. కానీ ఈ రోజున ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం నాతో పాటు చెప్పండి. ఫిలిప్పి రాసిన పత్రిక 2:5 చివర ఆఖరికి ఒక మాట వస్తుంది. ఆ మాటకి అందరూ లేచి నిలబడి చెప్పట్లు పట్టాలి. ఆర్ యు రెడీ? ఆ మాట నేను చెప్పను, మీకే అర్థం అయ్యలేదు, ఊరికి లేకూడదు, అర్థమై ఒక మాట వస్తుంది. ఆ మాటకి లేచి నిలబడి చెప్పట్లు కొట్టాలి. 2:5 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను, మరియు ఆయన
ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని, ప్రతి వాణి మోకాలును యేసు నామములో వంగునట్లు, యేసు నామమున వంగునట్లు ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమున ఆయనకు అనుగ్రహించను కూడా జరగాలని ఆశిస్తే, నీ కుటుంబములో జరగాలని ఆశిస్తే చప్పట్లు కొడుతూ ఒక్క క్షణం